తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెన్షనర్లకు పెద్దపీట వేసిండ్రు. ఎందుకంటే మరి గతంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షనర్లను పట్టించుకునేవారు కాదు. పెన్షనర్ రిటైర్ అయిన వెంటనే ఆ రిటైర్ అయిన పెన్షనర్ను అధికారి సంబంధిత అధికారి మరి ఇంటి వద్ద దింపి వారికి ప్రయోజనాలు కూడా వెంటనే సమకూర్చాలని మరి ఆదేశాలు జారీ చేయడంతో మా పెన్షనర్లకు ఇప్పుడు పదవి విరమణ చెందగానే ప్రయోజనాలన్నీ సత్వరం అందుతున్నాయి. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నెలల కొద్ది ఏడాదుల కొద్ది గడిచేది, ఇప్పుడు మాకు వెంటనే పెన్షన్ అందడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఒక వరంలాగా ఇచ్చింది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షనర్లకు మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే ఇస్తున్నారో మాకు కూడా డిఏ కానీ మరి పిఆర్సీలో కూడా వేతనాలు కూడా పెంచుతూ ఉన్నారు. మరి ప్రస్తుత పిఆర్సీలో కూడా మెరుగైన వేతనాలు ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ గారు చెప్పినారు. అట్లాగే జగిత్యాల జిల్లాలో మరి మన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా మా పెన్షనర్లకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. మా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నందుకు మరి వారికి మేము సంపూర్ణ మద్దతు కూడా ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా వారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి జగిత్యాలలో మేము కృషి చేసినామని ఇందు మూలంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము మద్దతు ఇస్తాము, అలాగే మరి భారీ మెజారిటీతో గెలిపిస్తామని కూడా మా పెన్షన్ల తరఫున మేము చెప్తా ఉన్నాం. మరి సంవత్సర శుభాకాంక్షలు మరి అందజేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి సమక్షంలో. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరింపజేసిన పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ నాయకులకు పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. పెన్షనర్స్ అంటేనే మనకు కుటుంబ పెద్దలాగా, కుటుంబంలో ఎట్లయితే పెద్దలు ఉంటారో అట్లనే వారి జీవితకాలం అంతా ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసి ఈరోజు రిటైర్ అయ్యి కొద్దో గొప్ప జీవనభృతి పొందుతున్న వాళ్ళని మనం పెన్షనర్స్ అంటాం. అలాంటి గౌరవనీయ పెన్షనర్స్ ఈరోజు ఈ క్యాలెండర్ నా చేతుల మీదుగా ఆ పెద్దలు ఆవిష్కరింపజేసి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి అనుకోండి, కవితక్క గారు అటు ఉద్యమ సమయంలో ఆ తర్వాత ఒక పార్లమెంటు సభ్యురాలిగా చేసిన సేవలను గుర్తించి, అదేవిధంగా నాకున్న సత్సంబంధాలను గుర్తించి వారు మద్దతు పలికి రేపటి నాడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మద్దతు ఇస్తామన్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మరి ఈనాడు పెన్షనర్స్ విషయంలో ఈ ప్రభుత్వం అత్యంత సానుకూలతగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు పెన్షనర్స్ అంటే ఎక్కువ మంది కూడా ఒక ఏజ్ దాటిన 60 సంవత్సరాల పైన వాళ్ళు, 70-75 వాళ్ళు ఉంటారు. చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టుకొని ఆ బిల్లు కోసం ఆఫీసులో చుట్టూ తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఈనాడు వాళ్ళొక్క హెల్త్ కార్డు చూపెడితే చాలు, వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు ఉచితంగా ఆపరేషన్లు అవుతున్న పరిస్థితి, వైద్యం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత డిఏ పెంచడం కానీ, పిఆర్సీలో లాభం కానీ, ఇవన్నీ కూడా అందరికి జరిగినట్టు జరుగుతున్నాయి, ఇంకా ముందు కూడా జరుగుతాయి. అదేవిధంగా మనం చూసినాం ఆర్టీసీ ఉద్యోగస్తులకు వస్తే 58 నుంచి 60 సంవత్సరాలు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వయో పరిమితి పెరిగింది. గతంలో యావరేజ్ ఏజ్ మనకు బతికేది 55 నుంచి 60 ఉండేది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలకు వచ్చింది. కాబట్టి 2 సంవత్సరాల్లో పెంచడంలో తప్పలేదు. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అదేవిధంగా మన ఆర్టీసీ ఎంప్లాయీస్ చేశారు. మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశం మొత్తంలో ఒక అడుగు ముందుండే నడిపిస్తూ ఉన్నది. మరి కాబట్టి ఈనాడు జగిత్యాలలోని పెన్షనర్స్ దీన్ని గుర్తించి వచ్చి మా చేతుల మీద క్యాలెండర్ ఆవిష్కరింపజేసి వారి ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీరు అందరూ ఎవరు రారే ఇది ఒకటి ఒకటి అవన్నీ ఎందుకు ఒకటి తీస్తే